సో సినిమా ఫస్ట్ డే నిన్న రిలీజ్ అయిందండి. ఈవినింగ్ వరకు టాక్ మాత్రం సూపర్ 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 అని తప్ప ఇంకో టాక్ రావట్లేదు నాకైతే. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా జార్జ్ రెడ్డి క్యారెక్టర్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. జార్జ్ రెడ్డి సేమ్ అలాగే ఉన్నారు, మీరు అలాగే పర్ఫామ్ చేస్తున్నారని చెప్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మీడియాలో చూస్తున్నారు, చాలా బాగా హ్యాపీగా ఉందండి. మా సినిమా కూడా ఆ 70s వెళ్ళింది. మేము కూర్చున్నంతసేపు 70s ఉన్నాం. అంత మేకింగ్ చేశారు, ప్రతి ఎలిమెంట్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. డైరెక్టర్ గారు చాలా బాగా చెప్పారు సినిమాల గురించి. సో వెరీ హ్యాపీ. అనుకున్న స్థాయి కన్నా సినిమా సక్సెస్ ఇంకా ఎక్కువ కనపడుతుంది. సో నిజంగా అందరు టీం అంతా చాలా హ్యాపీగా ఉన్నామండి. డెఫినెట్లీ మర్చిపోకుండా రేపటి నుంచి మళ్ళీ సినిమా చూడండి. ఇంకొకటి ఏంటంటే సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారండి. చాలామంది చెప్తున్నారు నేను ఫైట్స్ కోసం, సీన్స్ కోసం, స్పీచెస్ కోసం, క్లైమాక్స్ కోసం రిపీటెడ్గా వస్తున్నామని చెప్తున్నారు కాలేజెస్ నుంచి కానీ. అట్ ద సేమ్ టైం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా చాలామంది కాల్ చేస్తున్నారు రిపీటెడ్గా, మీరు ఒకసారి రావాలి యూనివర్సిటీకి అంటే. వాళ్ళు అరే ఆ క్యారెక్టర్ని బాగా లవ్ చేశారండి ప్రతి ఒక్కళ్ళు. జార్జ్ రెడ్డి క్యారెక్టర్ని కానీ, దీంట్లో లలన్గా చేసిన అతన్ని, చైతన్య కృష్ణ, ప్రతి ఒక్క క్యారెక్టర్ని సత్య. సో అందరూ ప్రతి వర్గానికి చెందిన ప్రజలు కూడా ఒక్కొక్క క్యారెక్టర్ని వాళ్ళు బాగా లవ్ చేస్తున్నారు. సో ఈ సక్సెస్ని మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు. సో హ్యాపీ. మర్చిపోకుండా జార్జ్ రెడ్డి మూవీ మీ దగ్గర థియేటర్లో వెళ్తోంది, ఖచ్చితంగా చూడండి. వెళ్ళి ఫ్యామిలీతో కూర్చున్న సినిమా అండి. అంటే దీంట్లో ఒక మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకి ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వస్తుంటే ఫ్యామిలీతో వెళ్ళడానికి మనం కొంచెం భయపడుతున్నాం, వెనకడుగేస్తున్నాం. ఈవెన్ నేను కూడా మా ఫ్యామిలీతో, మా మదర్తో కానీ ఫాదర్తో కానీ సినిమాకి వెళ్ళాలంటే చాలా ఒక్కసారి ఆలోచిస్తాను, ఏముంది ట్రైలర్ చూసి ఇది కరెక్ట్గా ఉందా, ఏ సర్టిఫికేట్ లేదా ఇవన్నీ చూసి మరీ సినిమాకి వెళ్ళాల్సి వస్తుంది. బట్ మీరు ఒక విషయం అయితే ఉందండి, అంటే ధైర్యంగా మీరు చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకుని మీరు వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, లేడీస్తో వెళ్ళొచ్చు, మదర్తో కూర్చున్న సినిమా చూడాల్సిన సినిమా. బేసిక్గా ఒక మాట ఏంటంటే, నేను ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా చూసిన తర్వాత నేను మా మదర్తో చూడాలనుకున్నా సినిమా. ఎందుకంటే ఆ సినిమాలో ఒక మదర్కి కొడుక్కి ఉండే మధ్యన ఒక రిలేషన్ ఉంటుంది చూడండి, అసలు అది కన్నీరు రేపిస్తుందండి. ఒక్కోసారి అయితే హ్యాపీ, అంటే మనం ఒక్కోసారి ఎప్పుడైనా మా మదర్ని మిస్ అయి ఉంటాం, మన పనుల్లో బయట తిరుగుతూ ఉంటాం, చాలా ఇష్యూస్లో ఉంటాం, మన ఇంట్లో వాళ్ళకి తప్ప అందరికీ ఫోన్ చేస్తాం, మదర్ ఫోన్ వస్తే అసలు ఎత్తం. బేసిక్గా నేనైతే ఎత్తం సరిగ్గా. నేను ఎప్పుడైతే ఈ సినిమా చూస్తున్నప్పుడు కానీ వెంటనే ఒకసారి మదర్కి ఫోన్ చేయాలనిపించింది. సీరియస్గా ఫీల్ ఉందండి సినిమాలో. ఇంకా క్లైమాక్స్ అయితే చాలామంది చూసి, నేను థియేటర్లో ఉన్నప్పుడు వచ్చి నన్ను హగ్ చేసుకున్న సీన్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఆ కన్నీరు నాకు చూపించారు, నాకు ఏడుపు వస్తుందండి సినిమా క్లైమాక్స్ చూస్తుంటే, జార్జ్ చచ్చిపోతుంటే అని. సో ఇంతకన్నా నాకు సక్సెస్ ఏది అనిపించలేదు. క్లైమాక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ ఏంటంటున్నారు. ఆడవాళ్ళు అయితే చాలామంది ఏడుస్తున్నారు. ఓకే సారీ, మిమ్మల్ని అందరూ ఏడిపించింది, కానీ ఇది సినిమా అయితే చాలా బాగుందండి. సో డెఫినెట్లీ వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ.